సైకో అనలిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్. ఆయన చాలా రీసెర్చ్ చేశాడు ఆడవాళ్ళ మీద, ఎన్నో గ్రంథాలు రాశాడు. రాసి చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా ఆయన? ఓ వాట్ డు దిస్ విమెన్ వాంట్ అంటే చచ్చిపోయాడు ఆయన. ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే నవ్వుతారు సంతోషిస్తారో నాకు అర్థం అవ్వలేదు. వాట్ డు దిస్ విమెన్ వాంట్? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆడ ఒక ఆయన అన్నాడు, మగోళ్ళనైతే దేవుడు మట్టితో చేశాడు కానీ ఆడమనుషులను అలా చేయలేదట. సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడమనుషులు పెట్టాడటండి. సూర్యునిలోని తీక్షణత, చంద్రునిలోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికితనం, పులిలోని కరకతనం, కాకి గోల, కోకిల ఏల, చీమలో నుంచి శ్రమించే గుణం, నెమల్లో నుంచి నాట్యం, నక్కలో నుంచి చిత్తులు, ఇవన్నీ తీసి ఆడమనుషులు పెట్టాడట. సూర్యులోని తీక్షణత అంటే కంటి చూపుతో చంపేద్దామంటారే, వాళ్ళ చూపు ఎలా ఉంటుంది. చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు నిద్రపించేయగలరు, ఇంకా అక్కడ నిద్ర లేకుండా చేసేయగలరు. సంసోన్ నిద్రపించేసింది ఒకడిని, సంసోన్ ఒక ఆవిడ నిద్రపించేసింది, ఒక ఆవిడ ఏం చేయాలి నిద్ర లేకుండా? నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్ల, ఆడవాళ్ళు చాలా పిల్లిలాగా పిరికోళ్ళు, పొద్దున కంటే భయం, బెల్లంటే భయం, అన్నీ భయాలి. పిరికిది కాదా రెచ్చిపోయేవో పిచ్చిపోతా అంటే తీసిందా మనకి దగ్గర మార్చాం. మరి మనం తెలియకుండా తినేందుకో ఏడు, కానీ మన కడుపులా మార్చేసుకుంటుంది అంతే. పిల్లిలోని పిరిగిదనం, పుల్లిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల. ఆడవాళ్ళు కాకిలాగా గోల చేస్తారు పది మంది ఉంటే, కోకిలలాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం, చీమలాగా శ్రమించే గుణం. తెల్లారి గంటలు ఎగుస్తుంది ఆడమనిషి, మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మెదిలింది మెదిలినట్టే ఉంటుంది, తుడిసింది తుడిసినట్టే ఉంటుంది, తోమింది తోమినట్టే ఉంటుంది. ఏమండి, చిన్న రోబోట్లాగా పనిచేస్తుంటుంది. నెమల్లోని నాట్యం, చీమలోని శ్రమించగను, నక్కలోని జిత్తులు. ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనట. మేము అబద్ధం ఆడితే తడికేనట, అడ్డంగా దొరికిపోతాం మేము. ఆడ మనిషి అబద్ధం ఆడితే ఇంకెవడు పట్టుకోలేడట. కనుక ఇంత తెలివిగలతో ఎలా కాపురం చేస్తావో ఆండ్రూసా నా కొడుక. దేవుడే సాయం చేయాలి తండ్రి, సామాన్యం కాదురా బాబు. ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు అడిగిన వెళ్దాం అనుకున్నారు అనుకో, ఎప్పుడు తయారైపోతారో, ఎప్పుడు ఉండేస్తారో, ఎప్పుడు తుడిచేస్తారో, ఎప్పుడు సగపెట్టేస్తారో తెలియదు. వెళ్ళకూడదు అనుకుందా, నీరసం అంటది అంతే. ఇంక దానికి డిఫినేషన్ లేదు, ఇంక దానికి నిర్వచనం లేదు. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అయిపోద్ది. చాలా సైకలాజికల్ మూవర్, వాళ్ళ ముఖం టచ్ స్క్రీన్ లాంటిదట, ఉమ్మంటే సీన్ మారిపోద్ది. బజారుకు బయలుదేరినప్పుడు ఒక ముఖం, ఇంటికి వచ్చే లోపు రకరకాల షేపులు, ఎప్పటికప్పుడు నువ్వు మెడకోగలిగి ప్రార్థన చేయడం ఇదే. నీకు అర్థమైందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రదరు. ఇంకో మాట చెప్తున్నాను, ఆవిడ ఎదుర్కొంటే ఇంకెవరిని మెచ్చుకోక, ఎవరన్నా బాగుంటారు అన్నావా నీకు శ్రమకాలమే, ఎవరిని మెచ్చుకోకు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, ఇదే మినిస్ట్రీ నీది. నువ్వు బతకాలనుకుంటే అదే. ఆడమనిషి ఎదుర్కొంటే ఇంకెవరిని పొగడకా, చాలా గొడవలు అయిపోతాయి. ఎవరు బాగా వండుతారని కానీ అలా బాగుంటుంది అన్నావా, నీ తెచ్చుకున్నావు అనమాట కొంప. కనుక బాగా ఉండు, బాగా బతుకేనా. మన ఒక ఆయన, ఓ పెళ్లికి ఆసక్తి నాకు అది, మా ఒక అతను ఓ ఇంట్లో ఏడు చేస్తానంట, టీవీ చూస్తా భార్య ఎడుతుందంట, ఏం సీరియల్ అని బాబు అంత అలాగే ఏడు చేస్తానంటే అన్నాడంటే సీరియల్ కాదే మన పెళ్లికి ఆసక్తే అన్నాడు. ఆ పెళ్లికి ఆసక్తి వేసుకున్నా బతికేలాగా అయిపోయిందా వేళ. పెళ్లి క్లిక్ అయితే పరంగీతమే, ఫెయిల్ అయితే విలాపవాక్యాలే, డ్రామాలు అంగలార్పు. మనవాడు పెళ్లి క్లిక్ అవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా మంచిది, ఎంత ప్రసంగం చేసినా ఎంతమంది చెప్పినా ఒకటే సారాంశం ఏంటంటే బాగా బతకమని. చిన్న చిన్న గొడవలు వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలి. పెళ్లిలో మా భార్య మాత్రం మధ్య గొడవ రాలేదని చేయిపైకి ఎత్తండి, ఒక్క చేయి లెగుతొట్టు భూమి మీద. భార్య మాత్రం గొడవలు వస్తాయి. ఒకసారి గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం నువ్వు కింద అడుకో అన్నదట. ఇలా సారి తెచ్చుకుంటారు కదా ఆడవాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇచ్చారు మంచం, ఇది నాది నువ్వు కింద అడుకోండి, కింద అడుకున్నాడు అంటాడు.
కింద పడుకున్నాక మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంటే మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నాను నవ్వారు కోసేసాడు. కోసేస్తే దాపుని కింద అడిపోయిందని తేలి కుట్టేసిందండి. కోసేసుకుంటే కుటుంబాలు ఉండవు నాన్న, పాప కింద అడుకోమంటావా, గొడవలు వస్తా, అడ్జస్ట్ అవ్వాలి, ఏం చేయాలండి, సర్దుకుపోదాం రండి అని రాస్తారు ఆటోల మీద. ఆటోలో సర్దుకుపోవడం కాదు, సంసారంలో సర్దుకుపోవాలి. ఆటో ఇక్కడ ఎక్కుతాడు దిగిపోతాం, ఇంక దిగడం ఉండదు ఇది. సో అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏనా ఏంటన్నావా, చాలా మంచిది. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా సంబంధాలు బాగా చూసి చేసుకోవాలంటే, ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారట, పెళ్లి కూతురు భయంకరమైన లోవంట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా ఆసన్నమంట, పెళ్ళైనాక మీద కాల్ వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటుందంట. ఇడు అన్నాడట, నువ్వు కాల్ తీతే ఇద్దరు ఇంకొకడే ఉంటాడు నాకు ఊపిరాట్లేదు అన్నాడు. మరి అంత దారుణంగా ఇద్దరు బాగున్నారు, దాని లేదు పెళ్లి చేస్తాను ఇంకెందుకు వచ్చింది. ఎంతమంది ప్రసంగం చేసినా చివరికి సారాంశం ఏంటంటే బాగా బతకండి అని.